ओम शांति। समटाइम्स ओम पीपल से शांति। ఒక్కోసారి కొంతమంది అంటారు భగవంతుడు అంటే ప్రేమ అని, కానీ మనం ఆ ప్రేమను అనుభవం చేస్తున్నాం భగవంతుడి ప్రేమను. భగవంతుడి ప్రేమలో లీనమవటం అంటే భగవంతుడి ప్రేమ ఏదైతే చేస్తుందో అది అంతగా నేను ఆ ప్రేమను పొంది ఆ ప్రేమను మిగతా వాళ్ళతో పంచుకుంటూ ఉండాలి, పంచుతూ ఉండాలి. మరి మనం ఎప్పుడైతే బాబాను అనుసరించాలి, ఫాలో ఫాదర్ అంటే బాబా లాగా అవ్వాలి కదా. మొత్తం లవ్ లీన్, ప్రేమలో లీనం అవ్వటము, దానికి ప్రయోజనం ఏంటంటే భగవంతుడి ప్రేమ నేను ముందు తీసుకోవాలి, ఆ తర్వాత అది మిగతా వాళ్ళ మీద కూడా, సో ఇట్స్ ఎ జర్నీ, మిగతా వాళ్ళకి కూడా లభిస్తుంది మందులు. ఈ ఆత్మిక ప్రయాణంలో, ఈ జీవన ప్రయాణంలో ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణము భిన్న భిన్నమైన జరుగుతూ ఉంటాయి, భిన్న భిన్నమైన దృశ్యాలు దాటిపోతూ ఉండాలి. నేను తెలుసుకున్నది మనం జీవితంలో చివరి క్షణం వరకు కృషి చేస్తూనే ఉండాలి. మనం విజయులుగా అవుతున్నాము. మనం ఎన్నో జయించాము, ఎంతో అతీతంగా అయ్యాము, కానీ టెస్ట్ పేపర్లు చాలా చాలా సూక్ష్మంగా వస్తూనే ఉంటాయి. ఆ టెస్ట్ పేపర్ వచ్చినప్పుడు కొన్ని వ్యర్థమైన ఆలోచనలు, కొంచెం బాధ కలిగిన, బాబా అంటున్నారు నేను మీ బాధలను తొలగించేవాడిని, సుఖాన్ని ఇచ్చేవాడిని అంటున్నారు. ఎన్నో రకాల బాధలు ఉంటాయి కదా, శరీరం దగ్గరకు వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉంటాము. కానీ ఒక సోదరి వంట వండటానికి పీస్ విలేజ్ లో హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో వీకెండ్స్ లో చాలా పెద్ద గుంపు ఉండేది, కోవిడ్ కు ముందు 200 మందికి వండేవాళ్ళం. తను చాలా సన్నగా ఉండేవాళ్ళు, కానీ చాలా గట్టిగా ఉండేవాళ్ళు, ద్రోణంలో ఉండేవాళ్ళు, చాలా ప్రేమగా వండుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు తను నేను చూశాను, ఆమె చేతికి ఎన్నో ఎన్నో సార్లు కాలినట్టు కనపడుతుంది. ఎప్పుడు జరిగింది అంటే ఎన్నోసార్లు వండేటప్పుడు స్పూన్ చాలా గట్టిగా ఉంటుంది, స్పూన్ పాటు తగిలిందని చూసుకునే లోపల ఎక్కడొక్కడ కాలుతూనే ఉంటుంది. సో చెయ్యంతా మచ్చల మచ్చలు కాలిపోయి ఉంది. మనందరం చాలా అదృష్టవంతులు, మనం ఎప్పుడు అయితే అలాంటి ఏమి అవవు, లేకపోతే పడలేదు, లేకపోతే ఇక్కడ అక్కడ ఏదో ఒక దెబ్బ, ఇక్కడ అక్కడ గాయం, ఏదో ఒక మచ్చ అన్ని చోట్ల ఉంటుంది రావచ్చు. 10 పుండు కాకపోయినా నాకు గుర్తుంది, ఒకసారి నేను సర్జరీకి వెళ్లాల్సి వచ్చింది. నేను చెప్పాను నేను పడ్డాను కానీ నాకేం అవ్వలేదు అన్నాను. కానీ వాళ్ళు అన్నారు మేము శరీరం అంతా చెక్ చేయాలి, ఏమన్నా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయో, బ్లడ్ క్లాట్ ఉంటే మరి గడ్డ ఏమన్నా ఉంటే మళ్ళీ సర్జరీ చేయాలి అన్నారు. బయటకు కనపడపోయినా లోపల ఏదో ఒక సాధ్యం, ఒక గడ్డ కట్టడం, రక్తం కనుక ఎక్కడైనా అనుకోని రాంగ్ ప్లేస్ లో ఎక్కడైనా అయ్యిందనుకోండి అది ప్రమాదం. మరి ఇక్కడ కూడా అంతే కదా, కుకింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కడొకక్కడ గాయాలు తగులుతుంటే మనం తెలుసుకోము ఒక్కోసారి. మరి మనసుతో కూడా అంతే కదా, హృదయంతో కూడా అంతే కదా. ఒక్కోసారి ఏదో ఒకటి ఎవరో నమ్మింది అది నిజం కాకపోవచ్చు,
మన దూసి మనని మనని తప్పు పట్టకపోయినా వాళ్ళు, కానీ వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో అది నిజం కాదని మనకు అర్థమవుతుంది. ఆ ఆలోచన మనకు వస్తూనే ఉంటుంది మళ్ళీ 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 మళ్ళీ, ఎందుకంటే మన హృదయంలో ఎక్కడో అక్కడ ఒక బాధ ఉంది. I think if we suddenly look at, there are a lot of sukshmanga chuste chala 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 sukshmaina badalu untu untayi naaku avakasam dorakaledu naaku idi idi jaragaledu adi jaragaledu anukunnanu mari idi rendu vidhaluga untayi kada nenu em teeskunnanu nenu em istunnanu rendu vidhaluga chusukovali పిల్లలు కూడా పిల్లలుగా ఉన్నప్పుడు కూడా ఆడుకునేటప్పుడు మనకి ఏదైనా నొప్పి తగిలితే ఇంకొకళ్ళని కూడా నొప్పిస్తాము. అది సామాన్యమైనది, జీవితంలో జరుగుతూనే ఉంటుంది సామాన్యంగా మామూలుగా. మరి బాబాని దుఃఖాన్ని తొలగించేవాళ్ళు, సుఖాన్ని ఇచ్చేవాళ్ళు అన్నప్పుడు, దుఃఖహర్త సుఖకర్త అన్నప్పుడు అది నిజమే కదా. ఎవరైతే ఎవరైనా ఇచ్చే సంతోషం ఎప్పటికీ మిగలదు వేరే వాళ్ళు ఇచ్చేది. కానీ ఈ అలవాటు ప్రతి చిన్న దానికి బాధపడటం, కష్టాన్ని తీసుకోవటం, ఈ అలవాటును తొలగించుకోవటం కష్టం. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే మనం బాధను తీసుకుంటూ ఉంటే బాధపడుతుంటే ఎలా. ఇక్కడ లక్ష్యం ఏంటంటే ఎంతో బాబా ప్రేమలో లీనమై ఉండాలి నేను పూర్తిగా పూర్తిగా, అప్పుడే మనకు బాగా అవుతుంది. ఎందుకంటే మనకు బాగైనప్పుడు బాగున్నప్పుడు మనకు చాలా బాగున్నప్పుడు మనం ఆ సుఖాన్ని పొందుతాము, ఆ శక్తిగా శక్తి తెలుస్తూ ఉంటుంది, ఆ బలంగా ఉంటాము. కానీ మనకు బాగోకపోతే ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ కొన్ని కొన్ని రంధ్రాలు ఉన్నట్టే కదా, బకెట్ గనక హోల్స్ ఉంటే బొక్కలు ఉంటే ఏమవుతుంది, మనం నింపుతూ ఉంటాయి కారిపోతూ ఉంటాయి, ఖాళీ అయిపోతూ ఉంటుంది. అట్లాగనే నొప్పి కానీ బాధ కానీ ఏదైనా మన మనసులో ఉంటే మనం అక్కడ నుండి శక్తిని కోల్పోతూ ఉంటాము. మరి భగవంతుడి ప్రేమ మన బాగు చేస్తుంటే మనం ఎప్పుడైనా రెగ్యులర్ మెడిటేషన్ చేస్తున్న రోజంతా గుర్తు చేసుకోవటమే కాకుండా ఆ ప్రేమలో లీనమై ఉండాలి. బాబా ప్రేమలో ఎలా ఉండాలి అంటే, ఒకటేమో గతాన్ని మర్చిపోయే నా కృషి, నేను బాబా ప్రేమలో లీనమై ఉన్నప్పుడు ఏమి జరగనట్టు జరగనట్టుగానే ఉంటుంది. ఎందుకంటే నా ప్రయత్నాలు నావి కదా, నా పురుషార్థం, నేను చేయగలిగేది నేను చేయాలి కాదా, మా బాబా చేసేది బాబా అప్పుడు చేస్తారు. బాబా స్మృతిలో బాబా జ్ఞాపకం చేసుకుంటూ బాబా ప్రేమలోనే అంత మంచిగా అవుతుంది, అంత బాగా అవుతుంది, మంచిగా అవుతాను బాగా అవుతాను. అప్పుడే ఎలాంటి ఎలాంటి అపోహలు కానీ, ఎలాంటి దోషం కానీ, మన మీద ఉన్న దోషం కానీ అవన్నీ అప్పుడే మనం తొలగించుకోగలగాలి. అప్పుడే మనం ఎప్పుడు మనం బాధని తీసుకోము, బాధపడము. Tomorrow, but I happen to read tomorrow's Murli today in Hindi class. Repeat Murli Bala Hindi class lane chadivanu baba chepparu mottamodati nischayam entante first mottamodati adugu surrender avatam and then give an example that Brahma Baba passed with honor because randavadi
సహనశీలతో ఉండటం రెండవ అడుగు. అది బాబా రేపటి మార్గంగా చెప్తున్నారు. బర్మ బాబా కూడా మొట్టమొదట ఎన్నో తిట్లను ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది బాబా. బ్రహ్మబాబా పరివారంలో కూడా ఎన్నో జరిగాయి పిల్లలతో కూడా. మూడవ సహనశీలత అంటే యజ్ఞాన్ని స్థాపించడానికి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. నిజమే కదా, నేను కూడా మరి ఫారెన్ కంట్రీ విదేశాలకు వచ్చి బేస్మెంట్ లో ఉండి మళ్ళీ అక్కడ వండటం, నేను వండుకొని తింటాం కదా, మొత్తం ఫ్యామిలీకి అంతా వండాల్సి వచ్చేది. దాన్ని ఉన్న అతిథులకు కూడా వండేవాళ్ళం. సెంటర్ లో ఓపెన్ చేసే ముందు సిస్టర్స్ మొత్తం పరివారానికి అంతా వండేవాళ్ళు. అహ్మదాబాద్ లో కూడా నాకైతే అంత వండటం తెలీదు అప్పటికి. వాళ్ళకి ఆరుగురు ఆడపిల్లలు ఉన్నారు, మేమిద్దరం ఉన్నాము. నేను బాబా చెప్పాను, బాబా ఇలా 10 మందికి నేను వండలేను బాబా అని చెప్పాను. వాళ్ళు వండనివ్వట్లేదు, మేము వండాల్సి వస్తుంది అన్నాను. బాబా అన్నారు, మరి నువ్వు కుక్ చేసి గుడ్ నైట్ గుడ్ బై అని చెప్పలేవు కదా, వాళ్ళతో మంచి సంబంధాలు ఉండాలి అంటే అందరికి వండాలని వండాల్సి వచ్చేది. మరి ఎంతో మందికి అలా వండేవాళ్ళం. మరి ఇప్పుడు అది ఆలోచిస్తే మేము ఎక్కడ పడుకునే వాళ్ళం, ఎక్కడ ఏం తినేవాళ్ళం, రేపటి నెక్స్ట్ తర్వాత నెల ఏం ఎలా ఉంటుందో తెలీదు. మరి బాబా వంక చూడండి, బాబా మరి యజ్ఞాన్ని స్థాపించడం చాలా పెద్ద యజ్ఞాన్ని స్థాపించారు. ఎన్నో అవరోధాలు, ఎన్నో ఇబ్బందులు ఆ సమయంలో బాబా ప్రేమ వల్ల ఉత్సాహం వల్ల చేసేవాళ్ళం. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే సో బట్ బ్రహ్మ బాబా ఎలా ఉంటుంది చూడండి. మరి బ్రహ్మ బాబా అన్ని సహన ఓర్పుగా సహించారు. అలాంటి భారీతనం లేకుండా ఉండేవాళ్ళు, ఎప్పుడు ఎప్పుడు నవ్వుతూనే చిరునవ్వుతోనే ఉండేవాళ్ళు, నవ్వు ముఖంతోనే ఉండేవాళ్ళు. ఏం జరుగుతున్నా ఏమి అవుతున్నా కానీ బ్రహ్మ బాబా చిరునవ్వుతోనే ఉండేవాళ్ళు. మనం ఎప్పుడు అలా భగవంతుడి ప్రేమలో ఉండాలి. ఎలాంటి భారాన్ని, ఎలాంటి విమర్శలను, ఎలాంటి బాధను తీసుకోకూడదు, ఎలాంటి దోషాన్ని తీసుకోకూడదు. ఏదైనా విలువైంది వింటే అది అది బాధ అనిపించదు. కానీ ఒక్కోసారి మనం మంచి మాటలు చెప్పినా ఎవరు వినలేదనుకోండి, అది కూడా బాధ అవ్వచ్చు. ఎన్నో అలా రకరకాలు జరుగుతూ ఉంటాయి. చివరి వరకు అలాంటి దృశ్యాలు వస్తూనే ఉంటాయి మన దగ్గరకు. పోయిన వారం కూడా నేను అలాంటిది ఒకటి అనుభవం చేశాను. అది అనుభవం చేసిన తర్వాత నాకు అనిపించింది, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దాంట్లో మనం గౌరవప్రదంగా పాస్ అవ్వాలి. భగవంతుడి ప్రేమ, భగవంతుడి ప్రేమలో ప్రతిరోజు ప్రతి రాత్రి పడుకునే ముందు నేను అనుకుంటాను, బాబా ప్రేమలో నేను లీనమవ్వని, నేను లీనమవ్వాలి. ఈరోజు ఏదైతే ఏదైతే గాయాలు ఉన్నాయో ఆ గాయాలు ఎలాంటి ఆ గాయాల చిన్న మచ్చలు ఉన్నా కానీ నేను బాబా ప్రేమలో అదంతా నయం చేసుకోవాలి, బాగైపోవాలి అనుకుంటాను. ఎందుకంటే రేపు ఇంకొక రోజు, రేపు రెడీ అవ్వాలి కదా, సిద్ధం అవ్వాలి కదా. మరి నేను అలా ఆలోచిస్తూ నేను మననం చేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మన ప్రేమలో లీనం అవ్వటం ముఖ్యం, ఇంపార్టెంట్? ప్రేమగా ఉండటం చాలదా అనుకున్నాను. నేను బాబా యొక్క సేవాదారిని, వ్యక్తులు ప్రజలు ఎన్నో వాళ్ళ సమస్యలను వాళ్ళ ఇబ్బందులను తీసుకొస్తూ ఉంటారు.
వాళ్ళని చూస్తే వాళ్ళ ఇబ్బందులు కనపడుతూ ఉంటాయి. ఏ విధంగా అయినా నా ప్రేమ నా వాళ్లకు వాళ్ళ బాగైతే వాళ్ళ నా ప్రేమ వల్ల వాళ్ళు బాగుంటే ఎంత బాగుంటుంది కదా. అది బాబానే చేయగలరు. భగవంతుడి ప్రేమ ఎలానే ఉంది, కానీ నేను నా ప్రేమ కూడా ఆత్మలను సహాయపడాలి, వాళ్ళ బాధలను పోగొట్టాలి, వాళ్ళలో కూడా ఆ బాధను తీసుకోకుండా ఉండే అలవాటు అవ్వాలి. వాళ్ళకు కూడా అది నేర్చుకోవాలి, బాధను తీసుకోకుండా ఉండటం ప్రాక్టికల్ గా ఆచరణాత్మకంగా జరగాలి. బాధను మనం ఎప్పుడు తీసుకోకూడదు. రోజంతా కొంచెం కొంచెం తీసుకున్నామంటే జీవితంలో మొత్తం చూసుకుంటే ఎంతో పెద్ద పెద్ద దెబ్బ ఉంటుంది కదా. అది ఎమోషనల్ గా కానీ ఫిజికల్ గా భౌతికంగా కూడా కొంచెం పట్టించుకోకుండా ఉంటే ఇక్కడ అక్కడ దెబ్బలు తగులుతూనే ఉంటాయి కదా. మరి ఇక్కడ కూడా బాగా అవ్వటం, మంచిగా అవ్వటం అంటే భగవంతుడి ప్రేమలో లీనం అవటం వల్లే అవుతుంది. దాని వల్లే మన గాయాలన్నీ నయమవుతాయి, మానసికమైన భౌతికమైన గాయాలు. నేను ఒక నిమిత్తమైన ఆత్మను, ఆత్మలు వస్తాయి, వస్తారు, వాళ్ళకు కూడా అనుభవం కావాలి, వాళ్ళు కూడా అనుభవం చేయాలనుకుంటున్నారు. అది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది, కొంత శాతం వరకు జరుగుతుంది. కానీ మనం 100% చేయగలగాలి. నిమిత్తమైన వాళ్ళం కాబట్టి ప్రపంచంలో ఉన్న బాధలను కష్టాలను తొలగించగలగాలి. అప్పుడే కదా మనం ప్రేమ భరితమైన ప్రేమ పూర్వకమైన విశ్వాన్ని స్థాపించగలుగుతాం. ఇందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాకు అనిపించింది. ఏ టాపిక్ తీసుకున్నా అది స్టార్టే మొదలే, కానీ మనం చివరి దాకా చేయాలి. ఏదో ఒకటి విభిన్నమైనది కావాలి, కానీ ఆ రిఫ్లెక్షన్ చేస్తూ కొనసాగిస్తూ ఉండాలి. ప్రేమలో లీనమవుతూ రోజంతా కొనసాగుతూనే ఉండాలి. అంత మన స్థితిని చాలా చాలా బాగా చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఎంతైతే నయం అవ్వాలో, ఎంత అయితే కావాలో అంత అటెన్షన్ పే చేయండి. కొన్ని క్షణాల కోసమైన నా స్టేజ్ ప్రేమలో లీనమై ఉండాలి. It's a very, very important topic, but also I think it needs to be practiced much more than what we are doing. That's what my feelings are. So churn on that practice, and I'm sure that you all will have many, many beautiful experiences. దీన్ని మననం చేయండి, మీ అందరికి చాలా అద్భుతమైన అనుభవాలు కూడా అవుతాయి. ఓం శాంతి. Good evening, Avyakti Parivar. Good evening, Didi. Avyakti Parivaram. Good evening. Good evening, Didi. Om Shanti. Homework is for tomorrow. Repeat homework. Chuddam. God's love empowers. Bhagavantudi prema. I the soul. Shaktini istundi. So much power. Atmanaina nenu ento shaktini. మౌనంగా సూక్ష్మంగా అనుభవం చేస్తున్నాను. ఆత్మైన నేను ఎంతో సూక్ష్మమైన అనుభవాలు భగవంతుడి ప్రేమలో లభిస్తున్నాయి. Video. So I want you to take a deep breath, relax. Slowly breathe in and out as you move deeply into your center. Meditation chedam, relax avandi. Upiri nammadiga teeskondi, vadalandi. Go deeper and deeper. ఒక్కొక్క ఊపిరి తీసుకునేటప్పుడు
center within. Quiet ga unna nishabdamaina. Imagine that deep inside you there is a switch lopala that can turn off all the chatter and noise of the mind. Unna switch edaithe manasulo aalochanalannu so take another aap vese switch aa switch aap cheyandi. That switch off. And now visualize that you're traveling in your mind beyond the world of stories and sounds. You sense yourself getting quieter and quieter as the world of sound disappears. Inka inka nishabdamlokku velthu ee prapanchamlo shabdalaku dooranga avuthu unnamu. And you come into a sweet, silent communion with you, the soul, and with Baba. Atmaga Baba to. This beautiful world of silence wash over you. Unnanu. And just become absorbed. Manchi. Nishabdam. Chuttuta undi. Baba Shakti. Just let go and receive whatever Baba wishes to undi. Baba edaithe nato panchukovalanukunnaro love adanta Baba premalo poortiga nimagramai and you connect with Baba anubhavam chestu of sorrow and bestower of happiness unnanu Baba to దుఃఖకర్త సుఖకర్త స్థితిలో ఉన్న బాబాతో కలిసి ఉన్నాను. You're beyond it and you're beginning to heal. This healing becomes such a deep experience. ఎంతో హాయిగా ఉంది ఈ హాయి మంచి అనుభవాన్ని ఇస్తోంది. నేను మళ్ళీ చాలా హస్ ఎవర్ హ్యాపెన్ టు యు ఏమి జరగనట్టు చాలా హాయిగా అండ్ ఇన్ దిస్ ఉన్నాను. బ్యూటిఫుల్ ఎనర్జీ ఆఫ్ బాబా బీయింగ్ అబ్సార్బ్డ్ విత్ బాబా ఈ మంచి బాబా శక్తిలో నేను నిమగ్నమవుతున్నాను. శక్తి లభిస్తోంది. ఆ శక్తిని మిగతా వాళ్ళతో షేర్ చేస్తున్నాను. బికమింగ్ లవ్లీ విత్ బాబా బాబాతో ప్రేమలో లీనమవుతున్నాను. ఎంతో సహనశీలిగా అవుతున్నాను. ఎలాంటి బాధ లేదు. Of that nenu aatannitiki atheetanga ayyanu. And in this state of sthitilo shakti merged in love baba premalo leenamai unnanu. Migita aatmalnu ila premalo leenamai sahayam chestunnanu. Baba prema na dwara మిగతా ఆత్మలకు సహాయం చేస్తుంది. వాళ్ళు కూడా ఎలాంటి దుఃఖాన్ని తీసుకోకుండా సహాయపడుతుంది. కనెక్ట్ విత్ బాబా మళ్ళీ బాబాతో బ్యూటిఫుల్ వరల్డ్ కలిసి మర్జ్డ్ ఇన్ బాబాస్ లవ్ బాబా ప్రేమలో లీనమై ఆ ప్రేమంతా నా చుట్టూ నా మీద కురుస్తోంది. నేను చాలా చాలా నిశ్శబ్దంగా క్వైట్ గా అవుతూ ఉన్నాను. నెమ్మది నెమ్మదిగా రెడీ అయినప్పుడు తిరిగి ఇక్కడకు వచ్చేస్తున్నాను. ఓం శాంతి.
Om Shanti. Thank you, Sister Shireen. Om Shanti, Sister Shireen. Thank you. To just go through tomorrow's schedule. Tomorrow is Saturday, Sunday, Amritula, 3:30 a.m. to 4:45 a.m. Meditation will start at 6 a.m. followed by Sakarmoli. And then we'll have meditation, United Yoga, then book offering, and then English Avikmuli until 9:30. And then evening, same time, 6 p.m. we start with followed by Spotlight Drishti sharing. And tomorrow we'll be offering book. Generally, we only offer book on Thursday, but tomorrow, on behalf of couples retreat is going on. So, book offer chestunnaru, couples retreat jarugutundi. 7 to 7:30 samayamlo Mohini Didi couples tarapuna book iskuveltunnaru babaku. Malli ippudu aa vyakti prayanam modalu pedadam sandhi. Maatladukundam. Om Shanti. Eric, bye. Back again, and I was really touched by the selection of the topic, and I really thought that when we will speak of love, everything has been said already, and I thought love is a deep topic that I said, did we already say everything about love, or do we still have things to share? And when I ఏం గురించి అంత మాట్లాడేసామా ఇంకేమన్నా మిగిలి ఉందా రెండు రోజులు బాగుంది కదా మరి ప్రేమ సాగరానికి అంత అనేది ఏమి ఉండదు కదా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us a chance to explore more that very very beautiful subject of love ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ ప్రేమను ఇంకా తెలుసుకోవడానికి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మరి మీకు ప్రశ్న బాబా ప్రేమలో నిమగ్నం అవ్వటం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు భగవంతుడి ప్రేమలో లీనమయ్యే మశాల ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు కొంతమంది సముద్రంలో పరిగెత్తుకెళ్ళి జంప్ దూకేస్తారు ఇంకొంతమంది చిన్న చిన్నగా వెళ్తారు మీరు ఎలా వెళ్తారు You know, we have to Didi cheptunnaru deep silence within, you know, because lo chala chala lotaina nishabdanni tayar cheskovali ivanni aalochanalunna gatham nundi vache aakarshane edaina edo vidhanga gatham anedi ventaadutu untundi idi adi ani chinna chinna vishayalu manasuloku vastu untayi andukani భగవంతుడి ప్రేమను అనుభవించాలి భగవంతుడి ప్రేమలోనే ఉండాలి ఆ దానికి ఆ విధంగా మనం ప్రయత్నాలు చేయగలిగితే గతం నుండి ఫర్గెట్ ద పాస్ట్ అండ్ ఐ ఫీల్ గతాన్ని మర్చిపోగలిగితే బాబా చెప్తూ ఉంటారు గతాన్ని మార్చలేం గతాన్ని ఎవ్రీవన్ ఇస్ డిఫరెంట్ లైక్ మర్చిపోగలం అందరూ చాలా మందికి అయితే సముద్రంలోకి వెళ్ళటం ఇష్టమే మరి నీళ్ళు అంటే ఇష్టమే చాలా మందికి నాకంటే నీళ్ళు అంటే అంత ఇష్టం ఉండదు సముద్రంలోకి వెళ్ళటం నేను కొంచెం వెళ్తాను కరేబియన్ వెళ్ళినప్పుడు నాకు తెలుసు నేను మొదటిసారి వెళ్ళినప్పుడు తీసుకెళ్లారు సముద్రం దగ్గర బీచ్కి బార్బడోస్ లో కూడా సిస్టర్స్ కి చాలా చాలా నచ్చింది అక్కడ నీళ్లు చాలా బాగుంటాయి చాలా తేటగా ఉంటాయి నాకైతే మాత్రం నేనైతే వెళ్ళలేదు నాలో సముద్రంలోకి వెళ్ళటానికి తయారుగా లేను మరి అలానే భగవంతుడి ప్రేమలో కలవటానికి కూడా గతంలో కానీ సూక్ష్మంగా కానీ ఏదో ఒకమైన పవిత్రత ఏదో ఒకటి అడ్డుపడుతూ ఉంటుంది సముద్రంలోకి వెళ్ళాలి అంటే మనల్ని మనం వదిలేయాలి నన్ను మనం పట్టుకొని కూర్చోకూడదు ఎందుకంటే ఎన్నో ఎన్నో అలలు వస్తూ ఉంటాయి మరి మార్పు పరివర్తన గురించి భయం కూడా ఉండొచ్చు అవన్నీ వదిలేస్తూ ఉండాలి
how, you know, this whole thing of keeping to my originality, whether my intellect remain divine, my power anubhavam chesindi ante na buddhini divyanga unchukovali ante for quite a time sometimes undali ante edho vekuda aina prabhavam untune untundi kani nenu ee prema dasalo nenu pattukoni undali nenu evaro abhiprayala gurinchi nenu janaki nenu react avakoddu దాది జానకి వంక చూసి మిగతా దాదాల వంక చూస్తే వాళ్ళు ఎంత న్యూట్రల్ గా ఉన్నారు, ఎంత ప్రేమగా ఉన్నారు, అదంతా వాళ్ళు ఉండాలి అంటే నేను నా మీద ఎవరి ప్రభావం పడకూడదు. నేనేం చెప్తున్నానంటే ఒక్కోసారి అలాంటి మంచి మంచి లక్షణాలు ఉండాలి. నేను నేను అలా సాగరంలో ఉన్నా కానీ నన్ను నేను కరిగిపోవాలి ఆ ఓషన్ లో, ఆ ప్రేమ సాగరంలో. దానికోసం నేను ఏది పట్టుకొని కూర్చోకూడదు, గతం నుండి కానీ ఎవరన్నా అన్నదాన్ని గురించి కానీ చిన్న చిన్న ప్రభావాలు కానీ అన్ని ఏమి అన్నిటిని వదిలేస్తే నేను కరిగిపోగలను కదా ఆ ప్రేమ సాగరంలో. And what is the method and how it can be done? So anni paddathalu systems tayar chesukotaniki testing one or two in a meeting there. Nenu oka meeting lo test chestu unnanu, naku anipinchindi. How will it be practical? Idi ela acharaniyam anipinchindi. I think I can. Nenu ammeda entante, so I'm just giving example that nenu meeku udaharana istunnanu. Going in the ocean also is samudramaloku vellinappudu kuda I think someone else who goes a lot can share it, but I ekku samudramaloku elle vallu cheppochu. Nenaithe samudramaloku aithe ekku lottuloku vellanu, kani nen baba సాగరంలోకి అయితే వెళ్తాను, ప్రేమ సాగరంలోకి. మరి బాబా నేను ఈ ప్రేమ సాగరంలోకి వచ్చాను, నేను నేను నన్ను నేను మీ సాగరంలో కలిసిపోతాను బాబా, నేను పట్టుకోవాలి ఈ సాగరంలో అనుకుంటాను. I can tell you about the ocean a lot. No, why I went there. I went there many, many times. And, no, why I'm saying it that one get completely lost in that love, right? You forget everything. You don't fear anything. You don't worry about saying ప్రేమలో లీనం అయినప్పుడు మనం దేని గురించి భయపడం, ఎవరేమంటారో ఏ ధ్యాస ఉండదు, హాయిగా ఉంటుంది. నేను జ్ఞానంలోకి వచ్చినప్పుడు కూడా నేను ఏది పట్టించుకోలేదు, అన్ని వదిలేసాను. ఎవరేమనుకుంటారు, వాళ్ళ చూపులు, వాళ్ళు ఇది అది అంటారు, ఇవన్నీ అన్ని మర్చిపోయాను, అంతే. అన్ని వదిలేసాను, ఎందుకంటే భగవంతుడు ప్రేమ అది. ఆ ప్రేమలో మనకి ఏమి అనిపించదు, దేని గురించి ఏమి అనిపించదు. అలాంటి స్థితి మనకు సహాయపడుతుంది మీ ప్రేమలో లీనం అవ్వటానికి. ఎరిక్ భాయ్ అంటున్నారు, సో ఆ ప్రేమ సాగరంలో లీనం అవ్వటానికి మిమ్మల్ని మీరు వదిలేసుకోవాలి. మీ మీ పవిత్రమైన భావన ఏంటంటే మీ మీ కెపాసిటీ సామర్థ్యం ఉండాలి. మీ ఈ సాగరం ఎక్కడ తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళటానికి, ఎందుకంటే సాగరమే డైరెక్టర్ కదా. మీరు మీరైతే మాయమైపోరు కదా, కానీ మీరు మిమ్మల్ని మీరు మర్చిపోవచ్చు, కానీ మీరైతే మాయమైపోరు కదా అంటున్నారు. మనం ఒక ఆధారం తీసుకున్నప్పుడు ఆధారం కూడా మనం ఆధారపడాల్సి వస్తుంది కదా. అలానే బుద్ధి కూడా, మన బుద్ధి క్లియర్ గా, బుద్ధి మీద ఆధారపడినప్పుడు బుద్ధి క్లియర్ గా లేకపోతే మనకి వెంటనే తెలుస్తుంది నేను ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, నా యొక్క స్వయం ఎంత పవిత్రతపై నేను నా విజయం అంతా బాబా వల్లే కదా, అసలైన
అసలైన స్వయంలో ఉన్న అర్థం చేసుకున్నది స్వయం యొక్క స్వచ్ఛమైన తనాన్ని స్వచ్ఛతను తయారు చేసుకోవాలి కదా. ఎలాంటి ప్రభావాలు లేకుండా సూక్ష్మంగా నా మీద నేను కృషి చేస్తూ ఉండాలి కదా. నేను రోజు ప్రతిరోజు నా అనుభవాలు ఒక కొత్త డైరీలో రాస్తూ ఉంటాను. ఆ రోజు నాకు ప్రేరణలు ఏంటి అవి కూడా రాసుకుంటూ ఉంటాను. అదంతా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎరిక్ భాయ్ అడుగుతున్నారు, మరి ఈ కొత్త అసైన్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ మీకు బాగున్నాయా అంటే దీది అంటున్నారు. మన సబ్ కాన్షియస్ మైండ్ లో రెండు ఉంటాయి. ఒకవైపు ఏమో కోవిడ్ మూడో వేవ్ వస్తుంది, మళ్ళీ లాక్డౌన్, మళ్ళీ ఫ్లైట్స్ ఆగిపోతున్నాయి, మరి బయట ప్రయాణం చేయాలంటే కుదరదు. సో కానీ సబ్ కాన్షియస్ లో ఉంటుంది అది, కానీ చెప్పారు మంచి లక్షణాలు ఉంటాయి 80%, 70% మంచిగా ఉంటే ఏదో డ్రామాలో ఏదో ఒక దృశ్యం మనని టెస్ట్ చేసి మన 100% పూర్తి చేస్తుంది అన్నారు కదా. మరి మీరు 100% అయిన తర్వాత ఎలా తెలుస్తుంది? 300% అవుతాము 100% తర్వాత అంటే 100% అవుతాము, 300% అయితే అంటున్నారు డ్రామా. మరి 100% కంటే ఎక్కువ కావాలంటే ఎట్లా అని అడుగుతున్నారు ఎరిక్ భాయ్. మరి దీది అంటున్నారు నాకు తెలియదు ఎవరైనా 100% అయ్యారో. మరి 100% అయితే నేను విజయవంతంగా పాస్ అవ్వాలి, పాస్ అవుతాను. ఇక్కడే మనకు తెలుస్తుంది చాలా చాలా సూక్ష్మమైన విషయాలు. ఎప్పుడైనా జరిగితే ఏదైనా జరిగితే నాకు తెలుసు, తెలుస్తుంది బాబా నన్ను పర్ఫెక్ట్ గా చేయటానికి హెల్ప్ చేస్తున్నారని. ఓ ఇది నాకు తెలియదు, ఇది కూడా జరగవచ్చు అని నేను ఎప్పుడు అనుకోను. నాలో ఉన్న నాకు అనిపించింది నేను రాసుకుంటాను, ఇదే నాకు ఈ రోజు పాఠం అనుకుంటాను. దాని గురించి నాకు చాలా బాగా అనిపిస్తుంది అలా చేస్తే. మరి ఈ టాపిక్ లో కనుక్కొద్దాం, భగవంతుడి ప్రేమ, భగవంతుడి ప్రేమ బాగు చేస్తుంది అన్నారు కదా. మరి కొన్నిసార్లు కొంతమందికి లోపల అడ్డంకులు ఏమన్నా ఉంటాయా, బ్లాకేజీలు ఉంటాయా అంటే వాళ్ళు వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ ఏదో బరువును మోస్తూ ఉంటారా? అప్పుడు వాళ్ళు బాబా ప్రేమను పొందలేరా? ఎందుకంటే వాళ్ళలో బాధ ఉండబట్టి. అంటే మన బాబా ప్రేమ మనకు బాగు చేసుకోవడానికి కావాలి, కానీ బాబా ప్రేమను పొందలేము ఎందుకంటే మనకు బాధ ఉంది. మరి ఎలా మనం అలా అందులో బాధ రోజు బయటకు వచ్చి బాబా ప్రేమను పొందుతాం? ఇది చెప్తున్నారు మనం కాఫీ తాగాలి అంటే వేడిగానే తాగాలి, కానీ బాగా వేడి ఉంది అనుకోండి కాఫీ ఎక్కువ తాగగలుగుతామా? కానీ ఆ తాగకుండా ఉండలేము. కానీ తర్వాత ఆ ఉష్ణోగ్రత చూస్తాము, కొంచెం నిమిషాలు ఆగుతాము, మళ్ళీ ట్రై చేస్తాము. ఇదంతా అలా జరుగుతూ ఉంటుంది కదా. అలానే మనం కూడా దీని వల్ల అయినా దుఃఖపడితే మనకు మనసుంటే మార్గం ఉంటుంది కదా. మరి లక్ష్యం ఉంటే భగవంతుడి ప్రేమ పొందుతాము. నాకు బాగా అవ్వాలి అనుకుంటే మనం దారులు కనుక్కుంటాం. ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవి తప్పుకొని ఇంకో దారి పట్టుకుంటాం కదా. ఒక్కోసారి సూక్ష్మంగా అయితే అనిపిస్తుంది నాకు అవకాశం దొరకలేదు, నా అదృష్టంలో లేదేమో అనేంత కోపము, నిస్పృహ వస్తుంది, చిరాకు వస్తుంది. భగవంతుడు ఎందుకు చేయట్లేకపోతున్నాను, నేను నన్ను నేను క్షమించలేను అనుకుంటాము. భగవంతుడిని కూడా క్షమించు, నువ్వు అక్క ఎందుకు చేసావు, ఇది ఎందుకని నేను ఇలా అవుతున్నాను అనుకుంటూ ఉంటాను భక్తులలాగా. కానీ టుడే బాబాస్ మురళి బాబా ఈ రోజు మురళిలో చెప్పింది నాకు నచ్చింది, మీరు రేపు చదువుతారు. నంబర్లు మన కర్మాతీత స్థితి, ఏంజలిక్ స్థితి మీద ఆధారపడి ఉంటాయి. అది అందరికి అర్థం అవ్వదు. ఎవరిస్తారు నంబర్, ఎవరికి ఈ నెంబర్ ఎందుకు వచ్చింది, వీళ్ళకి వచ్చిన నెంబర్ నాకెందుకు రాలేదు. నాకు గుర్తుంది మొదటి నుండి అవ్యక్త బాబ్ దాదా చెప్పేవాళ్ళు ఎప్పుడు మర్చిపోవద్దు, ఇది నా ప్రయత్నం, నా పురుషార్థం. ఎంత అయితే
నేను పర్ఫెక్షన్ కి వెళ్తాను అప్పుడు నెంబర్ పెరుగుతుంది కానీ కొంతమంది ఎవరో ఒకళ్ళని ఎప్పుడోకప్పుడు బ్లేమ్ చేస్తూనే ఉంటారు వీళ్ళకి వాళ్ళకి అని ఇవన్నీ చిన్న చిన్న అడ్డంకులు అవి మనల్ని ముందుకు వెళ్ళనివ్వవు బాబా ప్రేమలో కలవనివ్వవు అందుకే నేను చెప్తున్నాను అందుకే మీ గతాన్ని మీరు మర్చిపోవాలి ఇది ఒక ప్రాసెస్ ఒక విధానం కానీ ఇందులో ఇప్పుడే అది సాధ్యం కూడా మన కృషి ద్వారా మరి బ్రహ్మ బాబా నెంబర్ వన్ ఈ సంగమ యుగంలోనే అయ్యారు మరి అలానే స్వర్ణ యుగంలో నెంబర్ వన్ అయ్యారు అందుకే ఆది దేవుడు అని చెప్పారు మరి కొంతమంది అంటారు నా న్యాయ నెంబర్ వస్తే పర్లేదులే ఏదైతే ఏదో వస్తుంది అనుకుంటారు అదే ఆ వృత్తి ఆ తీరును జాగ్రత్తగా ఉండాలి ఆ తీరు రానియకూడదు మరి నాకు మంచి నెంబర్ వస్తే బాబా కూడా సంతోషపడతారు ఆ మంచి నెంబర్ కోసం నేను పురుషార్థం చేస్తూనే ఉండాలి కదా ఇంటికి వచ్చి రాగానే పిల్లలు ఇంటికి రాగానే ఎన్ని మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు చూస్తారు తండ్రి ఎంత శాతం వచ్చింది ఎలా చేసావని పిల్లలందరి తల్లిదండ్రులు చూస్తారు కదా చూసినప్పుడు పిల్లలు సంతోషపడతారు మనము సంతోషపడతాం బాబా కూడా మన మీద పెట్టుబడి పెడుతున్నారు మురళి ద్వారా పాలన ద్వారా అన్నిటి ద్వారా మరి నాకు ఏ నెంబర్ వచ్చినా పర్వాలేదు నేను లేక నాకు ఏదైనా ఒకటి ఐ డోంట్ కేర్ అంటే అది గౌరవం ఇచ్చినట్టు ఆ బాబాకు instead of saying oh I don't care sitting lazily paddakam gochoni swamartananga oka moola gochona edaithe adu vastundile edattu untata jarugutundile ante adi gauravam ivvatam aa babaku మరి రోజంతా చదువుకోవాలి బాబాయ్ చెప్పే పాఠాలు మళ్ళీ మళ్ళీ మననం చెయ్యాలి వాటిని సాధన చెయ్యాలి అనుభవాలు పొందాలి ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కదా మరి ఎక్కడొకక్కడ ఆ ప్రక్రియని మనం పోగొట్టుకుంటే వద్దనుకుంటే మన భాగ్యానికి మనమే మోకాలు అడ్డుకుంటున్నామా మరి మరి ఎరిక్ బాయ్ అంటున్నారు మరి అంటే బాబా ప్రేమను పొందలేరు అంటే వాళ్ళకు వాళ్ళు బాబా యొక్క ప్రేమను అడ్డు తగులుతున్నారు వాళ్ళకు వాళ్ళే మోకాలు అడ్డుతున్నారు అంటున్నారు around you is also the expression of Baba's love. It's Baba. Yeah, maybe sometime we look for, we are searching for Baba's love. Required na ok sari manam Baba prem kosam vetukutu untamo. What is already around us and it's like mana chuttu unna danikante manam ekku vetukutu untam mana chuttu unnade manam chodamu adi telusukokunda inka vetukutu untam antunnaru mari didi antunnaru mari ee avyakti parivaram ప్రోగ్రామ్ మొదలైన తర్వాత ఓకే అంతే బాబా నా శరీరాన్ని నిమిత్తంగా ఉపయోగిస్తున్నారు జరుగుతుంది నేను సంతోషపడ్డాను అంతకంటే ఎక్కువే ఏం కావాలి నేను ఎప్పుడు బాబా వంక చూసి బాబా మీరు ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చారంటే ఇంకా ముందు కూడా కొనసాగుతుంది బాబా అనుకున్నాను మరి బాబా ఎలా మనతో చేయిస్తారు అనేది ఇదంతా డ్రామా అంటాము మనం కానీ నేను తెలుసా నేను ఎప్పుడు అనుకుంటాను ఇది చాలా 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 యాక్టివ్గా చురుగ్గా జరుగుతుంది బాబా నా జీవితంలో ఆ పాత్రను నా చేత చేయిస్తున్నారు అనుకుంటాను బాబా నా జీవితంలో పాత్రను పోషిస్తున్నారు at the same time the way baba Eric Wendner it is sochamainadi baba patra mana dwara ela chestaru anedi chala sochamaindi kada if you see antunaru meer chuttu unna drushyalanu chustu unte idi adi baba valle jarugutundi kada inkevaru cheyaleru kada inta when they heard my name one of very close friend here said one who recommended my name and she said oh must be baba yaro chepparu na pernu pratipadincharu oh nenu anukunnanu baba think of a person or personal agenda he think of one who might oppose or not carry on that agenda because she knows mari vallu endu pratipadinchar ante baba vallu dwara pan chestunnatte kada anduvalle adi baba valle saadhyapadutundi kada నన్ను ఈ పదవికి ఇది ఇలా తీసుకువెళ్ళారు అంటే మీరు అనరా ఇది బాబా వల్లే అవుతుందని ఎన్నిసార్లు రోజులు
ఇది బాబా వల్ల అవుతుంది బాబా వల్ల అవుతుంది బాబా అనేది కొనసాగిస్తున్నారు అనిపించట్లేదా? అదే బాబా శక్తి బాబా ప్రేమ కదా. ఎలా అయితే సూర్యకాంతి ఎక్కడ అవసరమో అక్కడ చేరుతుందో అలాగే బాబా యొక్క ప్రేమ కూడా చేరుతుంది. కానీ కొన్నిసార్లు ఇరికి బయట అడుగుతున్నారు బాబా ప్రేమను కనుగొనాలంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రేమ శివబాబా నుండి వస్తుందా లేకపోతే బాప్ దాదా నుండి వస్తుందా లేకపోతే అది నా ప్రేమ బాబా కోసం ఉందా, అవన్నీ కలిసిపోయి ఉన్నాయి ఒక దాంట్లో ఒకటి. ఏవలేవు మీరు ఒక్కోసారి చూస్తూ ఉంటారా, ఈ తేడాను గమనిస్తూ ఉంటారా, ఈ శివబాబా ప్రేమ బాప్ దాదా ప్రేమ నా ప్రేమ బాబా ప్రేమ నా మీద లేకపోతే అన్ని కలిసి ఉంటాయా, కలిసిపోయి ఉంటాయా, కలగా పలగం అవుతా ఉంటాయా, అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారా, కలగా పలగం అవుతాయా అంటున్నారు. చూడండి దీది చెప్తున్నారు బాబాకు ప్రేమ ఉంది, బ్రహ్మ బాబాకు ప్రేమ ఉంది, నాకు అనుభవం అయ్యింది బాబా ప్రేమ నాకు తెలుసు బ్రహ్మ బాబా ప్రేమ, కానీ ఇంకా ఏం కావాలి జీవితంలో, బాబాకు మీద ప్రేమే కావాలి, నేను దేనికోసం రెడీగా ఉన్నాను, దేనికోసం ఉన్నాను, ఇంకేం కావాలి, ఇంకా ఒక స్థలం కావాలా, వ్యక్తి కావాలా, ఈ జీవితంలో ఇంకేం కావాలి, బాబా ప్రేమ అంతే, అంతకంటే ఇంకేం కావాలి. ఒకసారి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఏం కావాలి ఇంకా, నిజంగా అయితే ఇంకేమీ లేదు, ఎలాంటి బంధాలు లేవు, నేను పాస్ అయిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో మంచి శాతం వచ్చింది, బాబా మీద ప్రేమే ఉండాలి అంతే. మొదట్లో ఉన్నదే విధంగా ఉండదు, మారుతూనే ఉంటుంది, కానీ ఆ ప్రేమ నా కోసం నాకు బాబా మీదే ఉంది, బాబా కోసమే ఉంది, బాబా మీదే ఉంది. అది సేవతో సేవలో ఉండొచ్చు, అది దయలో ఉండొచ్చు, దయగా ఉండటంలో ఉండొచ్చు. నేను ఒక మాట ఒకళ్ళకి చెప్పాను ఈ మధ్య, తర్వాత అనుకున్నాను ఓ నేను ఏదో చేశాను అది వాళ్ళు స్వీకరించకపోవచ్చు అనిపించింది, కానీ ఎక్కడోకక్కడ నాకు అనిపిస్తుంది అది ఆత్మ యొక్క జీవితం కాబట్టి నేను చెయ్యాలి, ఏం జరిగినా గానీ వాళ్ళకు సహాయం చేయాలనిపించింది. తర్వాత ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాను, మరి నా ప్రేమ బాబా మీద ఉన్న ప్రేమ మిగతా వాళ్ళ మీద కూడా ప్రేమగా మారుతుంది కదా, ఇది ప్రేమ ఉండటం కాదు, నా దగ్గర ఇంకేదో ఉందని కాదు, నేను ఏదో ఏదో దేనికో యజమాని అని కాదు, అది ప్రేమ, ప్రేమ బాబా కోసం ప్రేమ అంటే అది అందరి మీద ఉంటుంది. ఎరిక్ భాయ్ అడుగుతున్నారు బాబా ప్రేమ అనుభవం మీరు సేవలో చేసే విధానంలో కనపడుతుంది, మీ జూమ్ లో ప్రేమ అయితే కనపడుతుంది అనుకున్నాను, మరి మీరు ఎవరికైనా ఇవ్వగలిగిన గొప్ప బహుమతి ఏంటంటే భగవంతుడి ప్రేమను వాళ్ళ అనుభవాన్ని ఇవ్వటము, దానికి మీకు సలహా ఏమైనా సలహాలు ఉన్నాయా మీ ప్రేమను భగవంతుడి ప్రేమను బహుమతిగా ఇవ్వటానికి? ప్రేమ పూర్వకంగా ఉండండి, అక్కడి నుంచి మొదలవుతుంది అంతా, బాబా అక్కడి నుండి మిమ్మల్ని మీ ప్రేమపూర్వకంగా ఉండండి, అక్కడ నుండి పరిశీలన అంతా మీరు ఏ చేసినా ప్రేమగా చేయండి, అప్పుడే విచిత్రం జరుగుతుంది. ఏదైనా భౌతికమైన వాటిలో కానీ ఎందులో అయినా కానీ అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడు అద్భుతాలు జరుగుతాయంటే ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. మీరు నేను రీజనల్ కోఆర్డినేటర్గా ఏం చేయాలంటే ప్రేమగా ఉండాలి అంతే, ఇంకేం చేయక్కర్లేదు, ప్రేమగా ఉంటే చాలు, అంతా ఆటోమేటిక్గా సహయోగం వస్తూనే ఉంటుంది. వాళ్ళు భగవంతుడి ప్రేమను కనుక అనుభవం చేయలేకపోతే మీరు ఫ్లాడ్ ఆఫ్ చేంజెస్ మన ప్రేమగా వాళ్ళతో ఉంటే వాళ్ళకు అనుభవం చేయలేకపోతే మన ప్రేమ వాళ్ళతో పంచుతూ ఉంటే వాళ్ళకు అవకాశమే ఏర్పడుతుంది. అంటే ఇరికి అంటున్నారు అంటే మీరు అడుగుతూ ఉంటారు బాబా రండి 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 వీళ్ళకి నేను అనుభవం ఇవ్వాలి ప్రేమ అనుభవాన్ని వచ్చి వచ్చి వాళ్ళకి ఇవ్వండి అని పిలుస్తూ ఉంటారా బాబాను అని అంటున్నారు. దీది అంటున్నారు నా ప్రేమ బాబా ప్రేమే కదా, నేను ఎంతో ప్రేమగా ఉన్నాను అంటే ప్రేమగా ఉన్నప్పుడు నేను బాబాను తీసుకొచ్చి అన్నట్టు కాదు, బాబాను గుర్తు చేసుకుంటాను, బాబా చూడండి మీ సంతానం బాబా బాధపడుతున్నారు, వాళ్ళకు ప్రేమ లభించాలి అనుకుంటాను, అలా గుర్తు చేసుకుంటాను బాబా
నన్ను బాగా ఉపయోగించి వాళ్ళ బాధను తొలగిస్తే అంతకంటే ఏం కావాలి, నిమిత్తం అయ్యి ఉందే ఎందుకు కదా, ప్రాక్టికల్ గా జరుగుతూ ఉంటుంది అలా. మన దయ, మన కంపాషన్, మన మన జాలి వాటి ద్వారానే కదా వాళ్ళు అనుభవం చేసేది, భగవంతుడి ద్వారానే అవుతుందని ఈ రోజు ఎవరు అంటున్నారు. నేను చాలా చాలా కృతజ్ఞురాలిని అంటే నాకు కాదు బాబాకి అని చెప్పాను నేను, ఎందుకంటే నా ద్వారా బాబా చేయిస్తున్నారు, నన్ను చూడొద్దు బాబాని చూడండి అని చెప్పాను. మరి అప్పుడే కదా వాళ్ళకి కూడా అనుభవం అయ్యేది, ఆత్మకి అప్పుడే అనుభూతి చెందుతుంది ఇది భగవంతుడి వల్లే అవుతుందని. ఎరిక్ భాయ్ అంటున్నారు, మరి స్వర్ణ యుగంలో ప్రేమ ఒకళ్ళనొకరితో పంచుకుంటూ ఉంటారు కదా, తెలుస్తూ ఉంటుంది కదా, మరి అందులో కూడా బాబా భగవంతుడి ప్రేమ కలిసి ఉంటుందా, భగవంతుడి ప్రేమ రుచి ఉంటుందా? దీది అంటున్నారు, వాళ్ళందరూ కలిసే ఉంటారు, ఐక్యత ఉంటుంది, మరి ప్రకృతి కూడా అలానే ఉంటుంది, మంచి సమయం ప్రేమ వల్లే కదా, ప్రేమ వల్లే నమ్మకం కలుగుతుంది, ప్రేమ వల్లే ఐక్యత ఉంటుంది, ప్రేమ వల్ల ఎంతో కలిసి వస్తుంది, ప్రేమ ప్రేమలోనే మార్పు జరుగుతుంది. స్వర్ణ యుగంలో అంత గొప్పగా ఉండటానికి ప్రేమే కదా కారణం, అంటే భౌతికమైన ప్రేమ అని కాదు. మరి అందుకే బాబా చెప్తారు, మరి తోలి ఇచ్చేటప్పుడు దృష్టి ఇవ్వండి అని. దృష్టి అంటే ఎక్కువసేపు అని కాదు, ఒక క్షణం తోలి ఇచ్చేసి దృష్టి ఇవ్వకపోతే ప్రేమ ఉన్నట్టు కాదు, కానీ ఎక్కువ దృష్టి ఇస్తే అంటే అంత ఎక్కువసేపు ఇవ్వక్కర్లేదు. ఒక్కోసారి నేను దృష్టి ఒక్కోసారి నేను And I never got truly, never got drishti. So, some or other we tried. Because Paradhyan vachestundi, Paradhyas vachestundi, truly ichetappudu, mari okallu annaru, eppudu nenu truly teesukunna, naaku drishti lavinchaledu annaru. ఒక సిస్టర్ అన్నారు, తొందర ఒకసారి తొందరగా చేయండి, ఇది చేయండి, అది చేయండి అని అన్ని రకాల డైరెక్షన్స్ వెనక నుంచి ఉంటే మన చెవుల్లో మాట్లాడుతుంటే దృష్టి ఒక్కోసారి పరధ్యానంలోకి వెళ్తూ ఉంటుంది, పరధ్యాసలోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఒకసారి అయ్యింది, ఒకళ్ళకి ఒకసారి దృష్టి వచ్చింది, ఆమెకి చాలా సంతోషపడింది ఆ సిస్టరు. మరి ఎవరు టోలీ కోసం ఎదురు చూడట్లేదు కదా, ప్రేమ కోసం దృష్టి కోసం ఎదురు చూస్తున్నారు, ప్రేమ పూర్వకమైన దృష్టి కోసం చూస్తూ ఉన్నారు. అంటే ఎరిక్బాయ్ అంటున్నారు, అంటే మీరు టీవీ హోస్ట్ లాగా అవుతున్నారు, మీ చెవులు వాళ్ళ చెవుల్లో ఏదో ఒకటి ఉంటుంది, వాళ్ళు ఎవరో చెప్తా ఉంటారు, అలానే మీరు కూడా మీ చెవుల్లో ఏదైనా పెట్టుకుంటే మీకు చెప్పే వాళ్ళు చెప్తూ ఉండొచ్చు, డైరెక్షన్స్ ఇస్తూ ఉండొచ్చు, సలహాలు ఇస్తూ ఉండొచ్చు కదా. Something in the ear. Munidhi antunnaru, vallandaru aithe chevulu edo pettukoni maatladutu untaru. Vallu okasari anipistundi vallu vinikidi ledemo, anduke earring aid pettukunnaremo anukuntam. Fashion, you know, they put glasses on the eyes, things in the ears, and now we put a mask on the mouth. So ippudu aithe vallu chevullonemo vinikidi parikaram pettukuntaru, kallaku glassulu pettukuntaru, mootiki mask pettukuntaru. బాగుంది దీది, మళ్ళీ వచ్చే శనివారం కోసం నేను ఎదురు చూస్తాను ఈ ప్రేమ యొక్క టాపిక్ మీద, ఈ ప్రేమ సాగరం గురించి మాట్లాడుకుందాం. నేను మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి ఈత కొట్టి వస్తాను, అప్పుడు చెప్తాను ఓ ఇక్కడ ఇంకా చల్లగా ఉంది అని చెప్తున్నారు, ఇక్కడ ఇంకా వాతావరణం తప్పకుండా వెళ్ళు సముద్రంలోకి వెళ్ళి ఇక బాగా లోపలికి వెళ్ళి ఈత కొట్టి నాకు చెప్పు ఎలా ఉంది అనుభవం. ఓం శాంతి, గుడ్ నైట్. ఓం శాంతి, థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు, చాలా బాగుంది, నాకు చాలా earring, actually I want to share something funny ga undi saradaga matladaru, there are so many things to do in even Laukik people when they had to go to Laukik job vallu kuda vallu pillalu chusukovali, breakfast cheyali, enno panulu chestu undali, mari science maniki ఈ ఇన్ని పనులు చేయటానికి రకరకాలుగా మాట్లాడుతుంటాం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే పనులన్నీ చూసుకుంటూ ఉంటాం, అంతా ఒకసారి జరుగుతూ ఉంటుంది కదా.
I think one day it will happen.